హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బాదం పాలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బాదం పాలకి కావలసిన పదార్థాలు పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 25 బాదం పప్పులు కరెక్ట్గా సరిపోతాయి. బాదం పప్పుని బాగా నానబెట్టుకొని నానిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకొక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలల్లో కుంకుమపువ్వు వేసి నానబెట్టుకోవాలి. కుంకుమపువ్వు వేయడం వల్ల కలర్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర కుంకుమపువ్వు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. పాలు ఇలా కాగినాయి కదండి, ఇలా కాగిన తర్వాత 1-2 నిమిషాలు మరిగించుకోవాలి. మరిగించుకోవడం వల్ల కొద్దిగా చిక్కగా ఉండి బాగుంటుంది. అంచులకున్న మీగడను కూడా తీస్తూ కలుపుతూ ఉండాలి. పాలు 1-2 నిమిషాలు మరిగాక మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్, తీపికి సరిపడినంత పంచదార, 4 యాలకులు, పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి 1-3 నిమిషాలు మరిగించుకోవాలి. 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు మరిగించినా బాగా చిక్కగా అయిపోతాయి. చూడండి, పాలు ఇలా బాగా మరిగినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఇలా ఇవి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి బాదం పాలు తయారైపోయినాయి. ఇవి ఇలా వేడివేడిగా తాగినా కూడా బాగుంటుంది, లేదంటే పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.